ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు ఎస్బిఐ లైఫ్ ఏజెన్సీ మేనేజర్ సుధాకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుధాకర్ గారు నమస్కారం విష్ణు గారు సుధాకర్ గారు సీనియర్ సిటిజన్స్ కొరకు రిటైర్ అయిన తర్వాత ఒక అద్భుతమైన జీవితాన్ని కొనసాగించేందుకు ఎస్బీఐ లైఫ్ నుంచి రిటైర్డ్ స్మార్ట్ ప్లస్ అనే ఒక స్కీమ్ ఉందని రీసెంట్గా చదివాను ఏంటి అసలు ఆ స్కీమ్ వివరాలను మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయగలరు ఇన్ఫర్మేషన్ కొరకు అవేర్నెస్ కొరకు తప్పకుండా విష్ణు గారు ఇప్పుడున్న మన జీవన పరిణామంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది నీడ్ అయిపోయింది ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా రెండు వేల నాలుగు తర్వాత జైన్ అయిన ఏ ఎంప్లాయీ కూడా పెన్షన్ అనేది లేదు ఎందుకంటే మనకి ఇప్పుడున్న ఏదైతే జీవన ఖర్చులకు ఏదైతే ఉందో ఇలాంటి సేమ్ లైఫ్ మనం కంటిన్యూ చేయాలంటే మనకు ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది పెన్షన్ అనేది కంపల్సరీ ఇవాళ మనం చూస్తున్నాము ఒక దాదాపు కొన్ని లక్షల ఓల్డేజ్ హోమ్స్ వెళ్లిచాయి అంటే ఇక్కడ వాళ్ళకి పిల్లలకి వాళ్ళు ఇవ్వడం లేదని కాదు బట్ ఏంటంటే వాళ్ళ వృత్తిలో వాళ్ళ వృత్తి ధర్మంలో అబ్రాడ్ వెళ్ళడం కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళకి టైం దొరకకపోవడం వల్ల చాలామందిని ఓల్డేజ్ హోమ్లలో ఉంచడానికి జరుగుతుంది దాంతోపాటు మనకి ఏంటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే జీవితం ఉన్న టైంలో మనం కష్టపడుతున్నామో రిటైర్మెంట్ టైంలో మీ వైఫ్ తోటి కానీ ఎవరితోనైనా మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఒక మంచి సఫిషియంట్ అమౌంట్ అనేది మనకు ఉంటే మనం అప్పుడు ఈజీగా మన ఈ రిటైర్మెంట్ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవాళ రోజుల్లో చూస్తుంటే మనకు చాలామందికి పెన్షన్ లేదు ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇయర్లీ మంత్లీ అను అనుకుంటే మంత్లీ ఒక ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎర్నీ చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి మనకి ఏంటంటే రోజు రోజుకు ఖర్చులు పెరుగుతాయి తప్ప తగ్గేది ఉండదు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ దాదాపు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకేందంటే రిటైర్మెంట్ లైఫ్ ఉంటుంది కానీ ఇన్కమ్ ఆగిపోతుంది అక్కడ ఇన్కమ్ ఆగిపోయినప్పుడు మిగిలిన ఖర్చులు ఇవి కూడా ఆగిపోవు ఈవెన్ మనం తినే తిండి కానివ్వండి లేకపోతే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానివ్వండి లేకపోతే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ కానివ్వండి అదేవిధంగా రిటైర్మెంట్ సమయంలో మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతుంటాయి ఇవన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ప్రతి చిన్న అమౌంట్ను కూడా పిల్లల మీద డిపెండ్ కాకుండా మనకంటూ ఒక ఎర్నింగ్ అనేది ఉంటుంటే మనకు అది ఏంటంటే మన రిటైర్మెంట్ లైఫ్ అనేది సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఏంటంటే హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేయాలన్నా నెక్స్ట్ ఏంటంటే మనకు ఎవరి మీద డిపెండ్ కాకుండా ప్రతి పది రూపాయలకు ట్వంటీ రూపీస్ మనం అడగడానికంటే మన ఎర్న్ చేసిన టైంలో కొంత అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోగలిగితే అప్పుడు మనకి ఏంటంటే రిటైర్మెంట్ టైంలో మంచి అమౌంట్ అనేది మనము తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పాటు మన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొంత లంసం అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ కూడా మళ్ళీ మీరు పిల్లలకి ఒక గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రిటైర్మెంట్ మన ఏదైతే ఈ పాలసీలో ఉందంటే కన్న కొడుకు కొన్న కొడుకు అనే ఒక కాన్సెప్ట్ సార్ అంటే కన్న కొడుకు అయితేనేమో మనల్ని చూసారో చూడ తెలియదు కానీ ఇక్కడ కొన్న కొడుకు అయితే కంపల్సరీ మనల్ని మన జీవితాంతం మనకి ఎప్పుడైతే మీకు మీ వైఫ్ జీవితాంతం మనకి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది మనం ఎంతైతే పెట్టి పర్చేజ్ చేసుకుంటామో దాన్ని రిటర్న్ గా కొన్న కొడుకు అనేది ఖచ్చితంగా చూస్తాడు ఇక్కడ సో ఇక్కడ కొన్న కొడుకు అంటే మనం భవిష్యత్ అవసరాల కోసం తీసుకున్న రిటైర్మెంట్ స్కీమ్ అండి కొన్న కొడుకు కొన్న కొడుకు అనేది మనం మనం కొనుక్కున్న కొడుకు కానీ మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చూస్తాడు మనని ఏది రిటైర్మెంట్ టైంలో కాబట్టి ఏంటంటే ఈ రిటైర్మెంట్ పాలసీ అనేది ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎర్లీ ఏజ్ లో ఎవరైతే ఎర్లీ ఏజ్లో తీసుకుంటారో ఎర్నింగ్ చేస్తున్న టైంలో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ దానిక తీసుకుంటే మనకి ఏంటంటే నార్మల్గా ఇప్పుడున్న కాలంలో ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా నార్మల్ ఎంప్లాయీస్ అయినా ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ అయిందో అందులో సటన్ ఒక ఫైవ్ పర్సెంటా టెన్ అనేది ఒక మన రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటే మనకి ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతుందో అప్పుడు ఒక మంచి సఫిషియంట్ అమౌంట్ అనేది ఒక మనం పెన్షన్ రూపంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అంత బెనిఫిట్ ఇందులో రైట్ రైట్ సో అయితే అసలు ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు అంటారు అంటే వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయొచ్చా ఒక రెండు వేలతో స్టార్ట్ చేయొచ్చా ఒక ఐదు వేల రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు అంటారు అసలు ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరికి పెన్షన్ అవసరమే కాబట్టి సార్ మన జీవన ప్రమాణానికి అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే చిన్న ఏజ్ చిన్న లెవెల్ నుంచి హై లెవెల్ వరకు వాళ్ళకి ఈరోజు ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని ఒక ట్వంటీ టైమ్స్ నాకు ఆ రోజు నాకు రిటర్న్ రావాలి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఇక్కడ మనం మినిమం రెండు తోటి నెలకు రెండు వేలు సేవ్ చేసుకొని కూడా ఒక మంచి పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కనుక అనుకుంటే ఒక థర్టీ ఇయర్స్ ఉన్న పర్సన్ కనుక మనం పెన్షన్ స్టార్ట్ చేసుకుంటే నెలకు రెండు వేలు సేవ్ చేసుకుంటే అతని రిటైర్మెంట్ టైం వచ్చే టైంకి పదిహేను వేల రూపాయలు ఎవ్రీ మంత్ రిటర్న్ తీసుకునే విధంగా ఉంటుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ పదిహేను వేలు ఇక్కడ పెన్షన్ ఇక్కడ మనం పేమెంట్ చేసేది కూడా ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మాత్రం పేమెంట్ చేస్తాం ఏదైతే మనం ఎర్నింగ్ చేస్తున్న ఫస్ట్ ఎర్నింగ్ లేకపోతే మిడిల్ మిడిల్ లోన ఎక్కడైతే మనకు ఉంటుందో అక్కడ మనం ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మాత్రం పేమెంట్ చేసి మనకు రిటైర్మెంట్ టైంలో పదిహేను వేలు రెండు వేలే పే చేస్తున్నాం మనం ఇక్కడ కానీ పదిహేను వేల రూపాయలు మనం పెన్షన్ రిటర్న్ రూపంలో వస్తుంది ఇప్పుడు మీకు పదిహేను వేల రూపాయలు తర్వాత మీ భార్యకు కూడా పదిహేను వేల రూపాయలతో పాటుగా మళ్ళీ మీ ఇద్దరు తదనంతరం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మీ నామినీకి ఎవరైతే పాప అయితే పాప బాబు అయితే బాబుకి మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటంటే ఎంత ఎర్లీగా మినిమం రెండు వేలతో కూడా మనం ఇక్కడ పెన్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మంత్లీ సో అయితే మీరు అంటే పేరెంట్స్ తదనంతరం పిల్లలకి ఒక థర్టీ ల్యాక్స్ ఏదో వెళ్తుందని చెప్పారు కదా సో మరి ఆ వచ్చే ఆ లమ్సమ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ పెద్ద అమౌంట్ మరి దానికి ఈ ట్యాక్స్ ఏదైనా వర్తింపు ఉంటుందంటారా అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఇప్పుడు ఎర్నింగ్ చేసే టైంలో ఏదైతే మనం రెండు వేలు ఏదైతే అనుకున్నామో రెండు వేలు కానీ మనకి యాభై వేలు కానీ లక్ష కానీ మనకు ఎంత పెన్షన్ అవసరం ఉంటుంది ఈ రోజునాడు మనకి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఇవాళ మనకు ఒక సాధారణ జీవి హైదరాబాద్లో జీవించాలంటే నియర్ అబౌట్ యాభై నుంచి డెబ్బై రూపాయలు కంపల్సరీ కావాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ ఖర్చులు ఇంకా పెరిగిపోతాయి కాబట్టి దానికి తగ్గ మనం ప్లాన్ చేసుకుంటే ఆ రోజు వచ్చే రిటర్న్స్ని ఆ రోజు వచ్చే పెన్షన్ కనుక మనం తీసుకోగలిగితే రేపటి రోజు మన రిటైర్మెంట్ లైఫ్ అనేది సాఫీగా తావడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు మనం ఎర్నింగ్ చేస్తున్న టైంలో కూడా కొంత ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం పే చేస్తున్న అమౌంట్ సెక్షన్ ఎయిటీసీ కింద మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు ఓకే ఓకే సెక్షన్ ఎయిటీసీ కింద ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు రేపటి రోజు వచ్చే అమౌంట్ ఏదైతే మనకు వస్తుందో రిటర్న్ ఏదైతే పిల్లలకి వెళ్ళే అమౌంట్ కానివ్వండి లేకపోతే మనం పెన్షన్ రూపంలో తీసుకునే అమౌంట్ కానివ్వండి లేదు అనుకుంటే మనకి ఏదైనా మిడిల్ లో ఏమైనా డబ్బులు అవసరం పడ్డే అంటే కూడా విత్డ్రా చేసుకునే విధంగా ఉంటుంది ఈ ప్లాన్ నాట్ ఓన్లీ ఫర్ పెన్షన్ పెన్షన్తో పాటు మనకి ఎప్పుడన్నా మెడికల్ ఎక్స్పెన్స్ కానివ్వండి ఒక కిడ్ మ్యారేజ్ కానివ్వండి ఒక హౌస్ కొనుక్కోవాలన్నా కూడా ఎక్కడ ఎప్పుడు అవసరం ఉన్నా కూడా మనం విత్డ్రా చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఏ అమౌంట్ వచ్చినా కూడా మనకు ట్యాక్సెబుల్ ఉండదు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ లాగా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఇది ఇందులో బెనిఫిట్ సార్ సో సుధాకర్ గారు అంటే ఇప్పటివరకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అసలు ఎంతతో స్టార్ట్ చేయాలి అండ్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎంత చేతికి వస్తుందనే అంశం గురించి మాట్లాడుకున్నాం సో దీని గురించి ఇంకా కొంత డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా తెలియజేయగలరు థ్యాంక్ యూ విష్ణు గారు ఏంటంటే రిటైల్ స్మార్ట్ ప్లస్ అనేది ఎస్బీఐ నుంచి మనకి ఇంట్రడ్యూస్ చేయబడింది ఇందులో మనకి ఎలా ఉంటుందంటే ఓన్లీ మనం ఫైవ్ ఇయర్స్ మాత్రం పేమెంట్ చేసి ఇంకా మనం వెయిట్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి మనం ఏదైతే పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అక్యుములేట్ చేసుకుంటూ మనకు ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ దాన్ని డిఫరెంట్ డిఫరెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు వచ్చే రిటర్న్స్ అనేది మనకెక్కడ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆరో సంవత్సరం నుంచి కావాలంటే ఆరో సంవత్సరం కూడా మనం పెన్షన్లోకి మార్చుకునే విధంగా ఉంటుంది అంటే మనకి ఎక్కడ ఎప్పుడు పెన్షన్ అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న పర్సన్ కనుక తీసుకుంటే అతను టెన్ ఇయర్స్లోనే పెన్షన్ అవసరం ఉంటుంది చిన్న ఈజ్ ఉన్నాయంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయడానికి ఉంటుంది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ పీపుల్ అనుకోండి వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్లోనే రిటైర్మెంట్ అయ్యి వస్తారు అంటే మిగిలిన జీవితంలో అంటే అలాంటి వాళ్ళకు కూడా మనకి ఎప్పుడు ఏ టైంలో పెన్షన్ అవసరం అనేది మనం తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడ మినిమం నెలకు రెండు వేలతోటి స్టార్ట్ చేసుకొని మాక్సిమం అంటే మనం ఎంతైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇప్పుడు నా జీవన ఖర్చు వచ్చేసి సంవత్సరానికి ఐదు లక్షలు అనుకుంటే నేను ఐదు లక్షలకు ప్లాన్ చేసుకోవాలి ఏది రేపటి రోజు నాకు పెన్షన్ ఐదు లక్షలు సంవత్సరానికి వచ్చే విధంగా కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ వన్ ల్యాక్ ఫర్ ఇయర్ లెక్క పెట్టుకుంటే ఫైవ్ ఇయర్స్ పేమెంట్ చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనుక మనం వెయిట్ చేసి తర్వాత పెన్షన్లో కనుక కన్వర్ట్ అయితే మళ్ళీ మనం అనుకున్న ఈ ఐదు లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ మనం పెన్షన్ లాగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎక్కడైనా కూడా మనం పెద్ద అమౌంట్ రేపటి రోజు ఉన్న ఇన్ఫ్లేషన్కు తగ్గట్టుగా మనం పెన్షన్ తీసుకోవడానికి ట్రై చేయడానికి మంచి అవకాశం ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు థ్యాంక్ యూ విష్ణు గారు థ్యాంక్ యూ అండి ఎస్బీఐ లైఫ్ ఫార్ అందించే రిటైర్డ్ స్మార్ట్ ప్లస్ అనే స్కీమ్కి సంబంధించిన వివరాలని మన ప్రేక్షకులకు అవేర్నెస్ కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ విష్ణు గారు ప్రేక్షకుల విజ్ఞప్తి ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు ఇన్ఫర్మేషన్ కొరకు ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇది మా రికమెండేషన్ అయితే కాదు పాలసీలు తీసుకునే వాళ్ళు మీ పర్సనల్ ఫినాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి